టాలీవుడ్ ఇండస్ట్రీకి టాప్ యాంకర్ ఎవరయ్యా అంటే వెంటనే వినిపించే పేరు సుమా కనకాల ఆమె యాంకరింగ్కి స్టార్ హీరోల సైతం ఫిదా అవుతుంటారు వారి చిత్రాల ప్రీ రిలీజ్ వేడుకలకు సుమానే హోస్ట్గా ఉండాలని కోరుతుంటారు దీంతో కొంతకాలంగా సుమా హవా టాలీవుడ్లో భీభత్సంగా సాగుతుంది అయితే ఇప్పుడు సుమకి కొన్ని విషయాలలో చెక్ పెడుతూ అందరికీ షాక్ ఇస్తున్నాడు వ్యక్తి ఆ వ్యక్తి కమిడియన్ అనాలా యాక్టర్ అనాలా మిమిక్రీ ఆర్టిస్ట్ అనాలా ఇలా ఏదనుకున్నా ఏమనుకున్నా సరే అందులో ఉండే ఆ వ్యక్తి మరెవరో కాదు బిత్తిరి సత్తి బిత్తిరి సత్తి ఏంటి సుమకి చెక్ పెట్టడం ఏంటి సాధ్యమయ్యే పనేనా అనే డౌట్ సమానంగా వస్తూ ఉంటుంది అయితే అస్సలు అలాంటిదేమీ పెట్టుకోవద్దు ఎందుకంటే ఇది నిజంగానే నిజం ఇప్పుడు ఏదైనా సినిమా విడుదల అవుతుంది అంటే చాలు బిత్తిరి సత్తితో ఆ సినిమాకు సంబంధించిన టీమ్ ఇంటర్వ్యూ కంపల్సరీగా ఉంటుంది మరి సెంటిమెంట్ అనుకుంటున్నారో లేదంటే సుమాతో మొనాటిని వచ్చేసిందో తెలియదు కానీ ఇప్పుడు బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ పాపులర్ అవ్వడమే కాకుండా అతను బిగ్ సెలబ్రిటీగా మారిపోయాడు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం విషయంలో రాజమౌళిని రామ్ చరణ్ని తారక్ని కలిసి ఇంటర్వ్యూ చేసిన క్రేజ్ బిత్తిరి సత్తి సొంతం ఇంకో విషయం ఏమిటంటే బాహుబలి సినిమాలో ప్రత్యేక భాష కిలికిలిని రాజమౌళి ప్రయోగిస్తే అసలు బిత్తిరి సత్తి మాట్లాడేదే ఓ ప్రత్యేక భాషగా ఉంటుందనేది ఇండస్ట్రీలో వినిపించే టాక్ తనదైన తరహా భాషతో బిత్తిరి సత్తి ప్రశ్నలు అడుగుతుంటే ట్రిపుల్ ఆర్ టీం పొట్ట చెక్కలేయేలా నవ్వుతూనే ఉన్నారు ఇక సర్కారు వారి పాట నిమిత్తం బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో పాల్గొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే కడుపుబ్బా నవ్వుకున్నాడు మహేష్ బాబుతో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చూసిన వారు కూడా నవ్వు ఆపకుండా ఉండలేరు ఇలా ఒకరేమిటి ఎఫ్ త్రీ టీం పక్కా కమర్షియల్ టీం ఇలా వరుస పెట్టి బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాడు అలాగే ఒక్కో ఇంటర్వ్యూకి ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఉంటుందనే టాక్ కూడా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది ఏదైతేనేం ప్రస్తుతం బిత్తిరి సత్తి టైం నడుస్తుందని మాత్రం వాస్తవం బిత్తిరి సత్తి హవా చూసి ఇప్పుడు సుమా కూడా ఔరా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుందంటే అనుమానమే లేదు ఎందుకంటే తను కాకుండా మరొకరు బిగ్ స్టార్స్ని ఇంటర్వ్యూ చేసే రేంజ్కి అది కూడా హాయిగా నవ్వించే రేంజ్ లో ఇంటర్వ్యూలు చేస్తున్నాడంటే ఆశ్చర్యపోకుండా ఉంటుందా అందుకే అంటుంది బిత్తిరి సత్తి ఇప్పుడు బిగ్ సెలబ్రిటీ అని